ఆ జియోర్ ఎక్కడ కూడా మెన్షన్ లేదు, 46 మెన్షన్ లేదు. ఎవరు పోలీసులు ఎవరు అడే సాక్షి ఎవరే అక్కడ తమ్మందు పోలీసుల మీద వద్దు, పోలీసుల మీద వద్దు. సాక్షి అయితే వాళ్ళని లాగి బయట పారేయండి, వాళ్ళు వెళ్ళమనండి ఇక్కడి నుంచి మన మీటింగ్ నుంచి. పోలీసుల మీద చేయొద్దండి. సాక్షి అయితే మాత్రం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాడు, కానీ మన మీటింగ్ లో ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు చూశారు సాక్షి టీవీ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇది చాలా అమానుషం, అనాగరికం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇదే జరిగితే ఈ సాక్షి పేపర్ కూడా, సాక్షి టీవీ కూడా బయట తిరగలేరు. జాగ్రత్తగా ఉండండి, ప్రజలతో పెట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు నేను గవర్నమెంట్ ని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నా. మీడియా మిత్రులకు ఏం ప్రశ్నలు లేవా? మేమేడు సాక్షి వాడు లేడా? ఎక్కడున్నాడు? ఏం నో క్వశ్చన్స్ ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది. మీ పార్టీకి చెందిన నాయకులే, మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో ఉన్నారు కదా, బాగా మరుగుతున్నాయి కదా ఈ మధ్యన. పెద్ద సవాల్ ఇస్తున్నారు కదా, ఛాలెంజ్ అన్నారు కదా. ఎస్ పెట్ట సిబిఐ ఎంక్వైరీ పెట్టా మొగాడు తిను. అంతేగాని పారిపోయి రాజీనామా చేస్తారు, రాజీనామా చేస్తాండి. రాజీనామా పత్రం నాకెందుకయ్యా? నేను పేర్లు చదవమంటా, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆయనతో పాటు 15 మంది ముద్దాలు ఉన్నారు ఇక్కడ. ఈ పేర్లు ఎవరు చెప్పారు? సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు నాకు, వాళ్ళే చెప్పారు నాకు. ఇప్పుడు వాళ్ళు ముద్దాయిలు, వాళ్ళపైన ఎందుకండి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే? ఎందుకండి ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి అడుగుతున్నా? 25 గంటలైంది ఇప్పటికి, 25 గంటలు ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోవాలా చెప్పమానండి, ఎందుకు తీసుకోవాలా? అంటే దీని వెనకాల ఎవరున్నారో తెలిసిపోతుంది, ఎవరెవరికి ఫోన్ కాల్స్ నడిచినో తెలిసిపోతాయి. చిన్నాన్ని చంపినోడే ఈరోజు ప్రజలను చంపుతున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. బయట పెట్టుకోనండి. ఎవరు చెప్పారు నీకు? ఎమ్మెల్యే గారు చెప్పారా? ఎమ్మెల్యే గారు చెప్పారా నీకు? ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా? నేను సూటిగా అడుగుతున్నా ప్రశ్న. ఇది ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే, బయట పెట్టండి. అయ్యా ఇది ఫ్యాక్షన్ దాడి అనేది క్లారిటీగా తెలుస్తుంది. రాయలసీమలో పాత కక్షలు ఫ్యాక్షన్ అంటారయ్యా. వీళ్ళిద్దరు పైకి వస్తున్నారు, గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు, గ్రామాన్ని కంచుకోటగా మార్చినందుకే దారుణంగా చంపేశారు. ఈరోజు అదే జరిగింది ఇక్కడ, ఇంకేది కాదు.